శివస్వామి గారి దగ్గరికి వెళ్దాం. శివస్వామి గారు నమస్కారం అండి. మీరు చర్చ చూస్తున్నారు, మీరు దీని మీద చాలా మాట్లాడారు ఇంతకు ముందే అండ్ సునిశ్చితంగా ఈ ఇష్యూని గమనిస్తూ వచ్చారు. మీ ఇనీషియల్ రెస్పాన్స్ కావాలి శివస్వామి గారు. మొట్టమొదటిగా సనాతన భారత వేద ధర్మం ఎక్కడా కూడా వివక్షత చూపించలేదు. మైత్రేయి కానీ, గార్గి కానీ, సులభ కానీ వీళ్ళందరూ బ్రహ్మవాదులండి. బ్రహ్మతత్వ జ్ఞానాన్ని పొందిన స్త్రీమూర్తులు. అది మూలం, మూలధర్మమైన వేదము ఎక్కడా కూడా వివక్షను చూపించలేదు. అది మనం ఒకటి గ్రహించాలి. రెండవది, అయ్యప్ప ఆయన మూడు అవతారాలు దాల్చినట్లుగా కూడా మన ఇతిహాసాల ద్వారా మనకు తెలుస్తుంది. మొదటిది మహాశాస్త్ర, రెండవది ధర్మశాస్త్ర, మూడవది అయ్యప్పగా ఆయన వర్ధిల్లినట్లుగా, ఆయన భక్తుల్ని ఆశీర్వదించినట్లుగా కొన్ని ఇతిహాసాల ద్వారా మనకు లభిస్తుంది. కేరళలో అనేక గ్రామాలలో గ్రామదేవతగా ధర్మశాస్త్ర విగ్రహాలు ఇప్పటికీ ఉన్నాయి. మనకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు అయ్యప్ప స్వామి దేవాలయాన్ని ఒక 5 రోజులు మూసివేసి మళ్ళీ తీస్తున్నారు. ఏమంటే ఇంకొక కోర్టులో పిటిషన్ వేయచ్చు, తిరుమల దేవస్థానం ఏంటండి ప్రతిరోజు దర్శనం ఇస్తున్నారు, అయ్యప్ప దేవస్థానం ఇలా ఎందుకు ఉండాలండి అని కూడా కోర్టులోకి వెళ్ళొచ్చండి. అంటే ఇక్కడ ఆగమశాస్త్ర ప్రకారము ఆ దేవాలయ నియమ నిబంధనల ప్రకారమే అక్కడికి వెళ్ళాలి, ప్రవర్తించాలి. ఇక్కడ మహిళల, వృద్ధుల, పురుషుల అనే విషయాన్ని పక్కన పెట్టేసి ఆ దేవస్థాన విధి విధానాలు ఏమైతే ప్రకటించబడినాయో ముందు వాటిని గౌరవించుకోవాలి. ఇందాక అమ్మ రేఖమ్మ ఉన్నారు కదా, వారు ఇందాక అన్నారు నన్ను గౌరవించండి అని మా జొన్నవేత్తల గారితో వారు అన్నారు. చక్కటి గౌరవాన్నే మేము ఇస్తాం, అమ్మ అనే పిలుస్తాం. ఎలాగైతే మిమ్మల్ని గౌరవించమని ఒక చిన్న మాట ఆయన మాట్లాడబోతుంటేనే మీరు గౌరవించమని మాట్లాడారే, మరి అక్కడ ఉన్న విషయాలను ఎందుకు గౌరవించరు మీరు? స్త్రీ విషయాన్ని తీసుకొస్తారు, మహిళా విషయాన్ని తీసుకొస్తారేంటి? అసలు రాష్ట్రములో, దేశములో మద్యపానం ఎక్కువైపోయి గ్రామాలలో ఆ ధనాన్నంతా కూడా తాగటాకు ఉపయోగిస్తూ ఇళ్లలో కొండల పగల కొడుతూ స్త్రీల మీద దాడులు చేస్తున్నారు. అటువంటి మంచి ఉద్యమాలకి మీలాంటి తల్లులు శ్రీకారం చుడితే చాలా చాలా అందరం ఆహ్వాన పలుకుతాం. ఆల్ రైట్ శివస్వామి గారు, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని, ఐ గాట్ యువర్ పాయింట్. సో యు ఆర్ ఆల్సో అపోజింగ్ శబరిమలలో స్త్రీల ప్రవేశాన్ని మీరు కూడా అపోజ్ చేస్తున్నారు. నాకు మీ పాయింట్ అర్థమైంది. ఐ విల్ కమ్ టు యూ.